మంచి మంచి ముచ్చట్లతో మేము ఇంకటికి వచ్చిన సెలవు ఇక షురు చేద్దాం. ముందుగా తలకాయ వార్తలు చూసి అటెండ్ కా వార్తలలోకి పోదాం. ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట, ఫుడ్ పాయిజన్ ఎనక ప్రతిపక్షాల కుట్రేనట. పాటలు వాడికి వచ్చిన కళాకారులు వెనకకు మల్పిర్రు అవలెక్కలు. ఇతనాలకు పర్మిషన్ ఇచ్చింది గత సర్కారైనట, మాకు సంబంధం లేదని అంటాన్న తలసాని. సర్కార్ పైన పబ్లిక్ గరం గరం. దొంగే దొంగ అన్నట్టుంది అంటున్న మలయ మామ. మా మోదవారి మలయ మామను పిలుద్దాం ఇక. మామ, ఓ మామ, ఏదో రద్దు మీదనే ఉన్నాడు కదా మా మామ. అబ్బా బుజ్జి, నీ దండం పెడితేనే ఒక్క వారం రోజులు నన్ను మందలియకు ప్లీజు. పెంట పేరు నాలు పెట్టి తిట్టే నువ్వు నన్ను బతిమలాడతాను అంటే నీకేదో గట్టి షాకే తగిలింది మామ. మామ, నీ బాధకు కారణం ఏందో చెప్పే. అరే జరా, నీకు పుణ్యం ఉంటదే, నన్ను ఇడిచిపెట్టి నీ వార్తలు నువ్వు చదువుకో రాదు జరా. నాకు అర్థమైంది మామ, బాగా చలివేస్తుంది కాబట్టి నీ శరీరం అంతా ఎండిపోయిన చెరువు లెక్క పట్టున వలిగి పరపర అనే వరకల్లా ఏ పని దొయ్యక ఎండకు కూసున్నావు కదా. ఏంది చలికి భయపడే రకమానే నేను? నీ లెక్క 12:30 ముసుగు పెట్టుకొని పంటను అనుకుంటానవా? మా అయ్య 3 గంటలకే లేచి మూట కొడితే 3 ఎకరాల మక్కజొన్న పెరడుకు నీళ్లు కట్టిన గట్టి శరీరమే ఇది. ఏమనుకుంటానో, శనిగలు వేయించుకొని పక్కకు పెట్టుకొని షేరు గుడంబ గుద్దినవనుకో, చలిగీలు అన్ని దిగబోతాయి. మరేంది వారం రోజులు నన్ను మందలియకు అని అంటాను. ఏగా, నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ కాడ ప్రభుత్వము ఇథనాల్ కంపెనీ రద్దు చేసింది కదా, అందుకే బాధ అవుతుందే బుజ్జి. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు అయిందని రైతులు అందరూ సంబరం చేసుకుంటుంటే నీకెందుకు బాధ అవుతుంది? ఎప్పు మీదికెళ్ళి గా ధర్నా చేసే రైతులకు మీ అన్న రామన్న కూడా మద్దతు ఇచ్చిండు కదా. ఈ ముచ్చట దిలావర్పూర్ రైతులందరికి ఎరుకైంది అనుకో, నిన్ను షీరి చింత కడతారు మరి. అరే గాయమొక్కందన, గా కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందే మా అన్న అధికారంలో ఉన్నప్పుడు, అంతెందుకు? ఆ కంపెనీలో మా పార్టీ పెద్ద లీడర్ కొడుకు కూడా పార్ట్నర్షిప్ ఉన్నాడు అట్నే. ఇక మరి మా అన్న ఉన్నప్పుడేం పర్మిషన్ ఇచ్చే, ఇప్పుడు సేయ్ సర్కారు దాని పర్మిషన్ రద్దు చేసే, మరి మా అన్నది ఇచ్చేది పోయినట్టా కాదా? మీ పార్టీ పెద్ద లీడర్ కొడుకు వాటా ఉన్నదా? వారిని దొంగే దొంగ అన్నట్టున్నది కదా మీ అన్న తీరు. వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతారా? అందుకే ఇజ్జత్ అనిపించి ఓ వారం రోజులు బయటికి వెళ్ళదు అనుకుంటానా? మీ అన్నకే లేని ఇజ్జతి నీకెందుకు? సక్కగా నువ్వు ఆఫీస్కి రా. ఆఫీస్కి వద్దామని అనుకున్నా గానీ మా అన్న ఇంకో ఇజ్జత్ తక్కువ పని ముందటేసుకున్నాడు బుజ్జి. ఏం పను? మా అన్న అధికారంలో ఉండగా గురుకులాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే పెబ్బగుండేది, యాదున్నదా? నిజమే, గత సారి ఉన్నప్పుడు గురుకులాలు మంచిగా నడిచినాయని రాష్ట్ర ప్రజలు అధికారులు అందరు మెచ్చుకున్నారు సార్ను కదా. ఆయనకు మంచి పేరు వస్తుందనే కేటీఆర్ సార్ అప్పుడు ఆయనను పదవిలోకి వెళ్ళి కూడా వీకే. ఆయనకు బాధ అనిపించి రాజకీయాలలోకి పోయి ఇప్పుడు ఇద్దరు ఒక్క పార్టీలు ఉన్నారు కాబట్టి గురుకులాలను సందర్శించే కమిటీకి ప్రవీణ్ సార్నే పెబ్బగా పెట్టి ఆ గురుకులాల సౌకర్యాలు ఎట్లున్నాయని బీఆర్ఎస్ పార్టీ తరపున సందర్శిస్తారట. అది ఇజ్జత్ తక్కువ పని ఎట్లయితే మామ? మంచి కార్యమే ముందటేసుకున్నారు కదా. అసలే ఈ నడుమ హాస్టల్ల మొత్తం ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువైనాయి. ఇక ఇప్పుడు హాస్టల్లను సందర్శిస్తే మీ పార్టీకి మంచి పేరు వస్తుంది, నువ్వు కూడా వాళ్ళెంబటే పో. అబ్బో నల్లికుట్లదానా, జనాలతో నా ఈపు సాపు చేపించే పిలా నేసినావు కదా నువ్వు. నీకు మంచి పేరు వస్తే జడ్పీటీసీఓ ఎంపీటీసీఓ అవుతావని నేను బొమ్మంటానా? గానీ నీ మీద నేనేం కుట్ర చేస్తా మామా? హాస్టల్ల సందర్శనకు పోయినప్పుడు ప్రవీణ్ సార్ని తీసేసి మంచిగా నడిచి హాస్టల్ని ఖరాబ్ చేసిందే మీరని జనం తిరగబడి చంపినారు అనుకో, వాళ్ళేమో కార్లల్లో కెటోళ్ళ రుక్కుతారు, నాకు ఉరకరాదు కాబట్టి జనం నా ఈపు సాపు చేయరా, అందుకే నేను వాళ్ళు ఎంబడి పోను. అవును మామ, నువ్వన్నది కూడా నిజమే కదనే. మీకు గురుకులాలలో చదువుకునే పిల్లల మీద ప్రేమ ఉంటే ప్రవీణ్ సార్ను ఎందుకు తీసేసిండ్రని జనాలు అడిగితే మీ అన్న తలకాయ ఏడబెట్టుకుంటాడు చెప్పు. ఆయన మీ అన్న అధికారం ఉన్నప్పుడు కూడా అసలు ప్రభుత్వ స్కూళ్ళు ఎంత అధ్వానంగా ఉండేనో మీ రామన్న కొడుకే స్వయంగా చెప్పిండు కదనే. ఎలక్షన్లు రాగానే రాజకీయ పార్టీలలో జనాలకు అడ్డగోలు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్నాడు, అధికారంలోకి వచ్చినాక మంచిగా వాళ్ళకి అందిన కాడికి దోసుకొని అధికారం పొంగునే సంసారి మాటలు మాట్లాడు అందరికి అలవాటైంది. ఏ పార్టీని నమ్మద్దు, అందరు మోసగాళ్ళే తలిగిండ్రు. మా మామ చెప్పింది కూడా నిజమే కదా, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడుతాండ్రు లీడర్లు. ఇక జనాలు కూడా అలవాటు పడ్డర్తి, ముందు జనం మారితే రాజకీయ పార్టీల నాయకుల 2 నాలుకల ధోరణి కూడా మారుతుంది.
నిన్న మొన్న బడి పిల్లలు బడి బాట దొక్కితే ఇవాళ లీడర్లు అధికారులు బడి బాట దొక్కిండ్రు. అవు దినాము బల్లే ఫుడ్ పాయిజన్ అవుతుందని బడి పిల్లలంతా రోడ్ ఎక్కుతున్నారు కదా, బువ్వ సక్క పెడతలేరని గందుకోసమని సర్కారు దీన్ని ఎన్నుకున్న మతలావు అరుచుకునే పని మీద పడ్డరు. అయితే సర్కారు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీరే చూడుర్రో పారి. మొన్న లగిచర్లలాడాయి, నిన్న దివాలపూర్లాడాయి, ఇలా గురుకులలాడాయి. గిట్లా నడుస్తుంది రాజకీయం. రాష్ట్రంలో ఉన్న ఏ బల్లే కూడా విద్యార్థులకు సరిగా బువ్వ పెడతలేరని విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆడోతానా ఫుడ్ పాయిజన్ అయి దావకాన్ల షేరీకైతే మొన్న ఓ బుజ్జి కాలం చేసింది. దీని మీద కోర్టు కూడా గట్టిగానే సీరియస్ అయ్యింది. విద్యార్థుల తిప్పలు అరుచుకుంటేందుకు బీఆర్ఎస్ వాళ్ళు 30 నుంచి వచ్చే నెల 7 తారీఖు దాకా గురుకుల బాట కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే ఎల్లుండి నుంచే సురు. ఇక ఈ ముచ్చటను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న అడిగితే ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు సురు చేద్దాం అనుకున్న కార్యక్రమాన్ని ఇవాళనే కాంగ్రెస్ వాళ్ళు సురు చేసిర్రు. వాళ్ళిద్దరు గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళు నా స్థాయి కాదు. సమాజంలో పండుకుని బంగారు తెలంగాణ చేస్తారు. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోయామంటే నేను కూడా 5 గురుకులాలకు వస్తా. ఈ గ్రహాల్లో మీరు నేను మాట్లాడడం వాళ్ళందరినీ కాదని చేయను. మంత్రి పొన్న ప్రభాకర్ సార్ సిద్దిపేట ఉన్న జ్యోతిబా పూల స్కూల్ తిరిగి యోగి ఇట్లా అనుకొచ్చిండు. ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న జగిత్యాల రాయకల్ మండలం అల్లిపూర్లోకి పోయి ఆడున్న అధికారుల మీద ఇట్లా గరం అయ్యిండు. 14 చెప్పిన మనుషులు మనమే కాదు, మనుషులు వాళ్ళు కూడా మనుషులే. చదువు మంచిగుందని చెప్పారు, తిండి కూడా మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పారు. రాగిరే వంట గారు చూస్తే మొత్తం నాన్న అలవాటది సార్. బడి పొరగాళ్లకు బువ్వ సక్క పెడతలేరని ఏబీవీపీ ఆధ్వర్యంలో కుద్బుల్లాపూర్ కాడ సీఎం దిష్టి బొమ్మ దహనం చేసిర్రు. పటాను చెరువు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం పోయి దుమ్మాలు కొడుతున్న ఓ సార్కు నోటీసులు ఇచ్చింది. ఇంగిటి మైకుల ముంగట్కు వచ్చిన మంత్రి సీతక్క ఇంట్లో ప్రతిపక్షాల కుట్రుండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసింది. ఈ హాస్టల్లో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టల్లో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకుని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. చెప్తాం, మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి, కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. గా అనుమానాన్ని తేటతెల్లం చేస్తూ కాంగ్రెస్ మహిళా నేత బండ్రు శోభరాణి మేడం అసలు ఎవరెవరు దీంట్లో కుట్ర పన్నుతున్నారో పేర్లతో సహా చెప్పుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకున్నారు, దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి. అసలు తప్పేడే జరుగుతుంది, ఇండ్ల వల్ల నిజంగానే కుట్రుందా అని అనేక విషయాలు బయటికి తెచ్చేటందుకు 2 బృందాల కమిటీ వేసింది సర్కారు. ఇంట్లో కుట్రేవల్ చేస్తున్నారని చెప్పేసి మైకుల ముంగటికే కుద్దు కాంగ్రెస్ లీడర్లే వచ్చి చెప్తున్నాక మళ్ళీ ఎంక్వైరీ బృందాలు ఎందుకు వేసినట్టో. బడి పిల్లలకు బువ్వ పెట్టాల్సిన బాధ్యత కలిగిన లీడర్లే ఒకలేం బీఆర్ఎస్ పార్టీ కారణం అంటుండ్రు, ఇంకోలేం కేసీఆర్ రావాలంటుర్రు, ఇంకోలేం బయట తిన్నదానికి మేం కారణం అని చేతులు దులుపుకుంటుర్రు. ముద్దుగునైపోన్రి సర్కార్ నడిపే లీడర్ల మాటలు. పెట్టిపోయలేనోడు పెయ్యంత పిసికి చూసిండట నట్టే ఉంది. గిల కథాన వాటిరుగి ముచ్చట తెలిసిన పబ్లిక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
అప్పుడున్న సర్కారు కొంతమంది కళాకారులకు ఉద్యోగాలను ఇచ్చింది. ఇక వాళ్ళు చేసే పని ఏందో ఎరికేనా, సర్కారు చేసే పనిని పథకాలను గురించి పాటలు పాడుకుంటా ప్రజలకు చెప్పాలి. అయితే ఈడ కూడా గాళ్ళు గట్లనే బండేసుకొని వచ్చి డప్పు కొట్టుకుంటూ పాటలు పాడుతున్నారు. అయితే జనం ఏం చేసిర్రో ఎరికేనా చూడుర్రి. చెప్పేటోళ్ళకి క్షణం లేకపోయినా వినేటోళ్ళకి ఇజ్జత్ ఉండాలి కదా అని తిట్టని తిట్టు తిడతానికి సాంస్కృతిక సారథి పాటలు పాడేటోళ్ళను. అగో గాలినెందు తిడుతానే కదా మీ డౌటు. ముచ్చట ఏందంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరికి వస్తుంది కదా, విజయోత్సవ సభల గురించి కాంగ్రెస్ ఏడాది నుంచి ఏమేం చేసిందో, పనుల గురించి, సాధించిన విజయాలను, ఘనతల్ని పాటలు అల్లి ఊరూరా తిరుక్కుంటా ప్రజలు ఎక్కడుంటే అక్కడికి డప్పు కొట్టుకుంటా పోయి పాటలు పాడుతాండ్రు. గందుకే తిడతారా అన్నట్టు. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్కటన్న అమలు చేసిండ్రా, 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటన్న నెరవేర్చిండ్రా, ఏ ముఖం పెట్టుకొని పాటలు పాడతాండ్రు, ఏ ముఖం పెట్టుకొని సర్కారు విజయోత్సవ సభలు జరుపుతాంది, చేసింది మూరెడు చెప్పేది భార్యడు అన్నట్టు మీరింకా డప్పులు కొట్టుకుంటా పాటలు పాడతాండ్రా, పోని పోని అనుకుంటా ఎట్లెళ్ళగొడుతున్నారో పబ్లిక్ అంతటా. ఇగో గిట్లనే ఈ జగిత్యాల జిల్లా కొడిమాల మండలం కాడికి ప్రజాపాలన ముగింపు ఉత్సవాల గురించి పాటలు పాడేతందుకు పోతే ప్రచార రథాన్ని రాకుండా అడ్డుకున్నారు అక్కడున్న పబ్లిక్. రైతు బందేది, తులం బంగారం ఏది, 6 గ్యారెంటీలు ఎవలకిస్తానులని గట్టిగానే అరుచుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులను కూడా సిగ్గులేదా మీకని కడిగి పారేసే వరకల్లా వామోయుడ కథం తిట్లను ఉన్నదనుకొని బండి మలుపుకొని పోయినరు. అవును మరి, 100 రోజులల్లా నెరవేర్తామని గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చి ఢిల్లీ నుంచి నాయకులు కూడా వచ్చే, మరెవి మీ హామీలు? ఏడాది దగ్గరికత్తానా ఏడేసిన గొంగడు అక్కడనే ఉన్నట్టున్నది. మీరు అన్న మార్పు ఇంకెప్పుడు వస్తుంది? మీకు ఓట్లేసి గెలిపించింది గిందికేనా అని గట్టిగానే సురుకులు పెడతాను. అటో ఇటో ఏడాది దాకా నెట్ కచ్చిండ్రు, మిగతా 4 ఏళ్ళు కూడా గిట్లనే నెట్ కట్టి అయిపోతుందని అనుకుంటాను రా ఏమని గట్టిగానే గడ్డి పెడతాను సర్కారుకు. సర్కారు చేసిన తప్పులకు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇప్పుడు గిట్ల కళాకారులు కూడా తిట్లబడాల్సి వస్తుంది పోన్రి. ప్రజలు తిరగబడితే, ప్రజలు పోరాడితే, ప్రజలు ఉద్యమాలు చేస్తే జాతీయ పార్టీ అయినా సరే, ప్రాంతీయ పార్టీ అయినా సరే, ప్రజల డిమాండ్లకు తలగ్గాల్సిందే. ఇక గట్నే ఈ ఊరోళ్ళంతా 130 రోజులు సంధి పోరాటం చేసి ఈ కంపెనీ కట్టకుండా అయితే ఆపినరు కానీ ఇప్పుడు గీళ్ళు చాలు చేసిర్రు, ఆలయంలోనే మొదలుపెట్టిరని సర్కారోళ్ళు, మాకేం సంబంధం లేదని ప్రతిపక్షపుల్లు. ముచ్చట పురా గారుచుకుందాం పాన్రి. ఈ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ 4 ఊరోళ్ళు కలిసి చేసిన పోరాటానికి అయితే సర్కారు దిగొచ్చి పనులు నిలిపివేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. దాంతో ఊరోళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసినా ఊరోళ్ళంతా సలవాడినా కానీ ఈ పార్టీల మధ్య, ఈ నాయకుల మధ్య లొల్లైతే ఉడతలేదులా. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ సర్కారే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకే దీనికి డైరెక్టర్ గా ఉన్నాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ మాట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్, అలాగే వాళ్ళ అల్లుడు పుట్ట మహేష్ కుమార్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. ఈ ఇండస్ట్రీస్కి సంబంధించిన పర్మిషన్లు అన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో తెచ్చుకోవడం జరిగింది. ఈ ఇండస్ట్రీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకుల కోసం తెచ్చినటువంటి ఇండస్ట్రీ. ఇన్నారు కదా మన చామల కిరణ్ అన్న మాటలు, ఈ కంపెనీని పెట్టాలనుకున్నది తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, అట్లనే ఆ లల్లుడు అని చెప్పుకొస్తాడు. ఇది బీఆర్ఎస్ హయాంలోనే బీఆర్ఎస్ నాయకులకు లబ్ధి కలిగేటట్టు వేసుకొచ్చిర్రు, ఇప్పుడు మా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మా కాంగ్రెస్ అనొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంగిటి చూడురి, మన మంత్రి సీతక్క గుర్తు సర్టిఫికెట్లతో సహా చూపిస్తున్నది, ఇన్ని రోజులు ఒప్పుకే వచ్చినాం, మీరు కావాలని ఇట్లా చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది చెప్పుకొస్తుంది. మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ నాన్నేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా, ఇది మీరే కదా ఇచ్చింది. ఈరోజు
మీరిచ్చే అన్ని రకాల అనుమతులు మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నాం. ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఇటు వెంటనే లైన్లకు వచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చిండు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒకవేళ ఆ కంపెనీ మాదే అని నిరూపిస్తే మీకు ఆ కంపెనీ రాసిస్తా అంటుడు. 2016లోనే ఈ కంపెనీ గురించి రాజీనామా చేసిండు, మా కొడుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కంపెనీ మాది కాదు, మాకు అసలు సంబంధమే లేదంటాడు, మళ్ళీ పక్క కంపెనీ రాసిస్తా అంటాడు. ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. రెండోది మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం. ఒకటి అయినా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది? రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు? అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో? అది పరిష్కారం చేస్తే బాగుంటుంది కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో గింతంత లడాయి జరిగినా సరే అలా సందు పెట్టుకుని పెద్దగా చేసే బీఆర్ఎస్ పార్టీ అటుదిక్కు కన్నెత్తి చూస్తలేరు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. దీని వెనుక మతలా ఏమై ఉంటది అని చెప్పేసి విశ్వసనీయ వర్గాలలో చర్చ. చూడాలా మరి ఇది ఎంత దూరం పోతుందో. గానీ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా సరే ప్రజల ఉద్యమాలకు తల ఒగ్గాల్సిందే, ప్రజలకు అనుగుణంగా తీర్పు ఇవ్వాల్సిందే అని మళ్ళొక్కసారి రుజువు చేసిరు ఈ దిలావర్పూర్ ప్రజలు. ఈ డైలాగ్ మీ అందరికి యాదుందా? ఓ అవ్వా, ఇప్పుడు మీ బిడ్డకు పెళ్లి చేస్తే 100,000 రూపాయలే, కానీ మా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం 100,000తో పాటు తులం బంగారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరకు వస్తాన తులం బంగారం ఏమో కానీ అద్ద తులం ఇనుము కూడా ఇత్తలేరని పబ్లిక్ ఏడబడతానే నాయకులని నిలదీస్తున్నారబ్బా. ఇగో గియాల కూడా గీ అక్క ఏం చేసిందో చూడుర్రో పారి. రాజకీయ నాయకులు ఓట్ల ప్రచారానికి వచ్చినప్పుడు వంగి వంగి ప్రజలకు దండాలు పెట్టుకుంటా, అలా పోరగల్లా ముడ్లు కూడా కడుక్కుంటా ఫోటోలకు ఫోజులు ఇస్తారు బగ్గనే. ఇక దానికి ప్రజలు ఓ ఉబ్బిపోయి అబ్బా మా నాయకుడు మా పోరగాని ముడ్డి కడిగిండు, మాకు దండాలు పెట్టిండు, ఇక గీళ్ళనే అధికారంలో తీసుకురావాలా కానీ సంబరపడకుండా ఓట్లేసి ఇక గాళ్ళని గద్దె మీద కూర్చుండా పెడతారు. గాళ్ళు గద్దెనెక్కినాక ప్రజలలోకి వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే ప్రజల మీదకి అగ్గిల మీద గుగ్గిలమైలేస్తారు. అవసరం అనుకుంటే మీటింగ్లోకి వెళ్ళి ప్రజలను నెట్టిపడేస్తారు. ఇక గసంటిదే గీ ముచ్చట అన్నట్టు. అటు ఇంకా అసలు ముచ్చట చెప్తా గానీ ముందుగాలైతే ఈ వీడియో చూడండి. సూచిల్లు కదా, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తనికెళ్ళ అనే గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచతందుకు పోయిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్న. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చింది కదా. ఇక అందుకే ఈ అక్కకు యాదికచ్చి సారు మరింత చెక్కే ఇచ్చిరు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని అడిగితే తీసుకునే నీకే గంత కోపం ఉంటే ఇచ్చే మాకెంత ఆవేదన ఉండాలని అనవచ్చిండు ఇక ఎమ్మెల్యే రామదాసు నాయక్ అన్న. ఎమ్మెల్యే ఈ రకంగా గరం అయితే ఇక లైన్ లో నిలబడ్డ కాంగ్రెస్ నాయకునికి బాగా ఇజ్జత్ అనిపించిందో ఏమో. ఈ అక్కడిగానే ఇజ్జత్ గల్లా ఇస్తారు ఇక చూడ అక్కడ ఎట్లా నెట్టేస్తాడో. అసలు ఆ తులం బంగారం ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా లేకపోతే ఈ నెట్ చేసిన కాంగ్రెస్ లీడర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ప్రజాపాలన ప్రజా వివోత్సవాలని చెప్పుకుంటా మరి ఇంకా ఇస్తలేరు ఏంది సారు? ఏడాది సంబరాలు జరుపుతాను రాని జనాలకి ఇట్లా నిలదీసి అడిగితే జనాలను నెట్టేస్తారా? జనాలు ఉల్టా తిరగబడితే ఏమవుతుందో చూసుకోండి సారు. మీకోసం మంచి మంచి వైరల్ వీడియోలను పట్టుకొచ్చిన సూచయండ్రి. మీకు ఒక గమ్మతి ముచ్చట తీసుకొచ్చిన ఈ వీడియో చూడండి. అగో గమ్మతి ముచ్చటానికి రైతులు ఉరికే చూపిస్తాను. రైతులకు పాములుగా పడ్డాయా లేకపోతే ఏమైనా కోతులు గిట్లా పడ్డాయా? పనికి పోయిన రైతులు గట్ల ఉరుకుతుంటే గమ్మతి ముచ్చట అంటాను అనుకునేరు. వీళ్ళు రైతులు కాదు,
పచ్చిక బయళ్ళ మీద ప్రశాంతంగా కూర్చొని పెగ్గులేసుకుంటా పేకాటాడే పనిమంతులు అన్నట్టు వీళ్ళంతా. గిసొంటి పనిమంతులను దొరకబట్టేతందుకు డ్రోన్లతోని పోలీసులు గాలించే వరకల్లా ఇక వీళ్ళు చూడు గాలి గాలి ఎట్లురుకుతాను ఊగల్ని పట్టుకోగలవు. అయినా అవి ఎంత దూరం ఉరుకుతారు? మీరు ఎంత దూరం ఉరికినా మీ తలకాయ మీద గద్ద లెక్క డ్రోన్ వెంటాడుతూనే ఉంటుంది. ఇంతకీ ముచ్చటెక్కడదంటే అనంతపురం జిల్లాది. అనంతపురం జిల్లా పోలీసులు నేరాల నియంత్రణ కోసం ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి నగర శివారు ప్రాంతాలల్లా గిట్లా డ్రోన్లు పెట్టి గాలించే వరకల్లా ఇక ఈ మూతవారల బ్యాచ్ దొరికిందన్నట్టు. ఇక వీళ్ళని దొరకబట్టి 4 కేసులు కూడా బుక్ చేసిండ్రట. చూసిండ్రు కదా మందుబాబులు, ప్రశాంతంగా ఉన్నది కదా, ఇక మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని పెగ్గులు పట్టుకొని పేకలు పట్టుకొని బహిరంగ ప్రదేశాలలో పోయి గిట్లా తాగుడు పేకాటాడు పెట్టిననుకో, ఇవో పోలీసు వాళ్ళు గిట్లా డ్రోన్లతో పట్టుకొని కేసులు బుక్ చేస్తారన్నట్టు. బహిరంగ ప్రదేశాలలో మందు తాగే మందుబాబులు చూసుకొని మరి ఇక మీ ఏరియాలలో కూడా గిట్లనే పోలీసు వాళ్ళు నిఘా పెడతారు. నిత్యం ట్రాఫిక్ వాళ్ళు అక్కడక్కడ 4 బాటల కాడ అడ్డ వేసి డ్రంకన్ డ్రైవ్ల టెస్టులు చేసేది అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. అయితే మహబాబ్ జిల్లాలో ఆగి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేసుడు ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతుంది. అగో డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే దుమారం లేపుడైంది అనుకుంటానరా? ఆ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేసింది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కాదు, మహబాబ్ జిల్లాలో ఉన్న తొర్రూరు బస్ డిపో కాడ సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్లు డ్యూటీకి వచ్చే ముందట ఎంట్రన్స్ ల గేట్ కాడ బ్రీత్ అనలైజర్ గదేవుల్లా తాగిండా లేదా అని చెప్పే పుల్లా నోట్ల పెట్టి పరీక్ష చేసిండ్రట. గదేంది, ఆర్టీసీ డ్రైవర్లు అయితే మాత్రం పరీక్ష చేయొద్దా అని అనుకునేరు, చెయ్యాలే. మేము కూడా కాదంటలేము కానీ అసలు ముచ్చటైందంటే ఆ డ్రైవర్ అన్న అయ్యప్ప మాలధారణలు ఉన్నాడు. ఎక్కడన్నా అయ్యప్ప మాలధారణ ఉన్న వాళ్ళను తాగిండా లేదా అని బ్రీత్ అనలైజర్ నోట్ల పెట్టి టెస్ట్ చేస్తారా ఉల్లా? ఇది మంచి పద్ధతేనా? తలకాయ ఉన్న పనేనా? దీక్షలో ఉన్న వాళ్ళను ఇంకా తాగుడు టెస్ట్ చేసుడేంది సార్ అని చెప్పి డిపో మేనేజర్ దగ్గర పోయి అడిగితే ఇంకా ఆయనే గరం అవుతాడట, వీళ్ళ మీకు దురుసుగా ప్రవర్తించిందట. ఇక అందుకేకి ముచ్చట మీద అయ్యప్ప స్వాములు డిపో ముట్టడికి కూడా పిలుపునిచ్చిండ్రు. చూడాలా మరి ముచ్చట ఎంత దూరం పోతుందో. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు రీ బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.